దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం జలోధార నాశక ముద్ర గురించి తెలుసుకుందాం. జలం అంటే నీరు, ఉదరం అంటే కడుపు, నాశనం అంటే నాశకం అంటే నాశనం చేయడం. జలోధార జలం, ఉదరంలో ఉన్న జలం నీరు, నాశకం అంటే కడుపు లోపల నీరు ఎక్కువైపోయి కడుపు ఉబ్బి యూరిన్ రాక మూత్రం రాక చాలా బాధపడతారు, హాస్పిటల్కి వెళ్తారు. అప్పుడు వాళ్ళు ట్రీట్ చేసి సరి చేసి ట్రీట్ చేసి పంపిస్తారు నీరు తీసేసి, అప్పుడు హాయిగా ఉంటుంది. ఈ లోపల అక్కడ దాకా వెళ్ళే లోపల ఆ శరీరంలో ఉన్న నీరు అంటే కడుపులో ఉన్న నీరు ఎవాపరేట్ అయిపోయి హాయిగా ఉంటే ఎంత బాగుంటుంది. చేసే ముద్రనే జలోధార నాశక ముద్ర అంటారు. చేతుల్లో వేళ్లలోని జలతత్వం ఇవే ఏ వేలు మనం తెలుసుకున్నాం. ముందుగా బొటన వేలు అగ్నితత్వం అన్నాం, చూపుడు వేలు వాయుతత్వం అన్నాం, మధ్య వేలు ఆకాశతత్వం, ఉంగరపు వేలు పృథ్వీతత్వం, చిటికన్న వేలు జలతత్వం. చిటికన్న వేలుని వాడుకొనే ఈ ముద్ర వేస్తే ఆ జలం తగ్గుతుంది. నీరు శరీరంలో ఎక్కువ అవుతే ఉండుండి డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే కడుపులో నీరు ఉబ్బిపోయి యూరిన్ రాక ప్రాబ్లం వస్తుంది, లేకపోతే ఎక్కువగా ఒంటెలు రావడం లాంటి సమస్యలు, ఇటువంటివన్నీ చెవుల్లోంచి ముక్కులోంచి కంటిన్యూగా నీరు కారడం, ఇటువంటి సమస్యలన్నీ వస్తాయి. ఈ జలం నీరు శరీరంలో ఎక్కువ పెరిగితే చిటికిన వేలు తిన్నగా పెడితే జల వృద్ధి ముద్ర అంటారు. అదే దీనికి ఇలా పెడితే జలముద్ర మనం నేర్చుకున్నాం. జలముద్ర జల తత్వాన్ని సరిచేయడానికి పనిచేస్తుంది. ఇదే వేలిని తగ్గిస్తే జలోధార నాశక ముద్ర. చూడండి, అన్ని వేళ్ళు కలిపి ఉన్నాయి. చిటికిన వేలు మూస్తాం, బొటన వేలు దాని మీద పెడతాం. అంటే ఒక వేలుకి ఎన్ని గడుపులు ఉంటాయి? ఒకటి, రెండు, మూడు. మధ్య గణుపు మీద చిటికిన వేలు చూడండి, ఇక్కడ గణుపు, ఇదొక ఎముక, గణుపు గణుపు అంటే ఎముక, ఇక్కడ ఎముక, ఇక్కడ ఎముక, ఎముక. ఈ మధ్య ఎముక మీద బొటన వేలు, ఈ భాగం మెత్తగా ఉన్న భాగం, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, ప్యాడ్. చిటికిన వేలు మూసి బొటన వేలు దాని మీద ఉంచి మిగిలిన వేలు తిన్నగా ఉంచాలి. ఈ చేయి కూడా అదే విధంగా మూసి ఉంచాలి. రెండు చేతులు ఈ విధంగా పెట్టి అరచేతుల పైకి ఉన్నట్టు ఉంచి ఈ విధంగా పెట్టి, దీని పేరు జలోధార నాశక ముద్ర. కడుపులో ఉన్న నీరుని ఆవిరి కింద శరీరంలో చర్మం నుంచి ఆవిరి కింద వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి కొంచెం హాయిగా ఉంచుతుంది. అంటే అతి బాధ పెట్టకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడానికి సమయం పడుతుంది. ఇంట్లోంచి అక్కడ తీసుకెళ్లే లోపల ఈ ముద్ర అంత బాగా హెల్ప్ చేస్తుంది. దీన్ని జలోధార నాశక ముద్ర అంటారు. ఈ విధంగా పెట్టుకొని నడుము తల తిన్నగా పెట్టుకొని కూర్చోవాలి. 20-25 నిమిషాల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల లేదు, కొంచెం కనబడలేదు, ఒకవేళ మనకి ఇంకా డౌట్గా ఉందనుకుంటే 35 నిమిషాలు కూడా ఉండొచ్చు. ఇవి ఇలా పెట్టుకోవడానికి కష్టమే ఉండదు. హాయిగా గట్టిగా నొక్కేయొద్దు, అలా అని మరీ తగిలినట్టు లైట్గా టచ్ చేయాలి, మిగిలిన వెళ్ళి ఇలా ఉంచాలి. వంగిపోయినా పర్లేదు, వరి అవ్వద్దు. ఈ విధంగా పెట్టుకొని కూర్చోండి. దీని పేరు జలోధార నాశక ముద్ర. కడుపులో ఉన్న అతిగా ఉన్న నీరుని తీసేస్తుంది, హాయిగా ఉంచుతుంది శరీరాన్ని, మనసుని ఆనందంగా ఉంచే ముద్రనే ఇది. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.